హాయ్ ఫ్రెండ్స్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేసేలా నాలుగు కేటగిరీలు సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఈ వీడియోలో మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఐ మీన్ అయితే షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది అయితే ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళి పిల్లలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ ఈ నెల పద్దెనిమిదో తారీఖు అంటే ఆగస్టు పద్దెనిమిదో తారీఖు రావడం జరిగింది ఇక నోటిఫికేషన్ సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ టోటల్గా నాలుగు కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయిన కదా అవి చూసుకున్నట్లయితే మనకి స్టోర్ కీపర్ ఫారెస్ట్ గార్డు టెక్నీషియను ఫైనల్గా డ్రైవర్ ఇవైతే ఆ నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు స్టోర్ కీపర్ పోస్టులకు అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు శాలరీ చూసుకుంటే అరౌండ్ ఇరవై ఏడు వేల రూపాయల వరకు శాలరీ వస్తుంది అప్లై చేయడానికి చూసుకుంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాలు ఒకే ఒక పోస్ట్ అయితే ఉంది అందులోకి కేటాయించారు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫారెస్ట్ గార్డు ఇక్కడ కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది దీన్ని ఎక్సెల్స్ మనకి కేటాయించారు అప్లై చేయడానికి ఏజ్ మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాలు శాలరీ అరౌండ్ ఇరవై ఐదు వేల రూపాయలు వరకు శాలరీ అయితే వస్తుందని చెప్పి పెన్షన్ అయితే చేశారు అదైతే గుర్తుంచుకోండి వీటికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయచ్చు ఐ మీన్ ఫారెస్ట్ గార్డు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు కాకుండా ఫారెస్ట్ గార్డ్కి అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్లు ఎంపీసీ లేదా బైపీసీ మాత్రమే చేసి ఉండాలి అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనకి టెక్నీషియన్ అలాగే డ్రైవర్ టెక్నిషియన్లో మనకి రెండు కేటగిరీలు ఉన్నాయి మళ్ళీ వాటికి సంబంధించి ఈచ్ కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్ని కేటాయించారు అందులో మనకి ప్లంబరు ఎలక్ట్రికల్ అయితే మనకి ప్లంబర్కి సంబంధించి టెన్త్ క్లాస్ అప్లై చేయొచ్చు తని ప్లంబింగ్ సంబంధించిన ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఎలక్ట్రికల్ కూడా టెన్త్ క్లాస్ అప్లై చేయొచ్చు దాంతోపాటు కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్స్ ఉండాలి శాలరీ చూసుకుంటే అరౌండ్ పాతిక వేల రూపాయల వరకు వస్తుంది అప్లై చేయడం కేజ్ చూసుకుంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు ఇక ఫైనల్గా డ్రైవర్ ఈ డ్రైవర్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది దీన్ని కూడా మనకి ఎవరైతే ఎక్సర్స్మె ఉన్నారో వాళ్ళకి కేటాయించారు అప్లై చేయడం కేజ్ చూసుకుంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై సంవత్సరాలు సాలరీ అరౌండ్ ఇరవై ఐదు వేల రూపాయల వరకు వస్తుంది సో ఇవైతే మనకి పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నాయి జాబ్ అయితే ఉండదు జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు అది గుర్తుంచుకోండి ఇక మనకి ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ ఉందో అందులో ఏవైతే ఉండే సిలబస్ ఉందో అవి చూద్దాం టోటల్గా ఎగ్జామ్ చూసుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ అంటే నైంటీ మినిట్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్ పేపర్లో దీన్ని నాలుగు పార్ట్లుగా డివైడ్ చేశారు అందులో మనకి జనరల్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ మనకి న్యూమరికల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఇవైతే టాపిక్గా ఉంటాయని చెప్పారు టెన్త్ క్లాస్ పోస్టులకి టెన్త్ క్లాస్ లెవెల్లోని ఇంటర్మీడియట్ పోస్టులకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక ఈ పోస్ట్లకు సంబంధించి అప్లై చేయడానికి మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు ఎవరైతే అన్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పే చేయాలి ఎస్ఎస్టి వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు ఉంటాయి బట్ ఇక్కడ వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు లేవు కాబట్టి వాళ్ళు కూడా పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీస్ అదైతే గుర్తుంచుకోండి ఇక అప్లై చేయడానికి మనకి నెక్స్ట్ మంత్ ముప్పైయో తారీఖు అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు అదైతే గుర్తుంచుకోండి ఆఫ్లైన్లోనే ఈ పోస్టుకు అప్లై అయితే చేయాలి అంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి సెండ్ చేయాలి ఈ పోస్టుకు అప్లై అయితే చేయడానికి అయితే ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి అస్సాం స్టేట్లో ఉంటుంది ఈ పోస్టుకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి స్టార్టింగ్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అయితే త్రీ ఇయర్ టూ త్రీ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మన సొంత స్టేట్స్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకుని రావచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటికి రిప్లై అవ్వడానికి కూడా ట్రై చేస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ జిప్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్లైక్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు